श्री चौड़ेश्वरी मांत्रिक ज्योतिषालय प्रमुख ज्योतिषु कालिका देवी आराधक श्री एम के शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी समस्या कालिका देवशक्ति पूजल द्वारा परिहार चेयगलरु। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मन आरोग्यानिकि पीचु अनेदि चाला अवसरं, कानी प्रस्तुतं मनं तीसुकुनेटटुवंटि आहार पदार्थाल्लो चाला वरकु पीचु पदार्थालनि तक्कुवगाने तीसुकुंटामनि चेप्पुकोवच्चु। ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలి, అదే విధంగా పిల్లలు అలవాటు పడ్డటువంటి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా వారికి పీచు పదార్థాలను దూరం చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఆహారం అంటే శక్తి, పిండి పదార్థాలు, మాంసకృతులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, వీటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, వీటి గురించే ఎక్కువగా వింటూ ఉంటాం। కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న పీచు గురించి మాత్రం పెద్దగా పట్టించుకోమని చెప్పుకోవాలి। మరింతకు పీచు పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అదే విధంగా వేటిలో మనకి పీచు అనేది అంటే ఎలాంటి ఆహార పదార్థాల్లో పీచు అనేది మనకు ఎక్కువగా దొరుకుతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది। వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి। మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది। ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందుగా మనం పీచుకు సంబంధించినటువంటి డేటా మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏ ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం। పీచు అంటే మనకు చాలా చిన్న చూపనే చెప్పుకోవాలి, అందుకే తరచుగా వాళ్ళేం తింటారు పచ్చిగడ్డి అని, ఏదో తిన్నాంలేండి గడ్డి గాదం అని రకరకాలుగా వెటకారాలు ఆడుతూ ఉంటారు। పీచు అంటే అదేదో పనికిమాలిందని భావిస్తూ ఉంటారు, కానీ ఇది వట్టి అపోహ మాత్రమే, పైగా మన ఒంటికి చేటు తెచ్చే అపోహ। మన ఆరోగ్యానికి ప్రాణం లాంటిది పీచు। వైద్య రంగం ఈ విషయాన్ని నానాటికి బలంగా చెబుతోంది, వైద్య పరిశోధనలన్నీ ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటి చెప్తున్నాయి। క్యాన్సర్లు రాకుండా, గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, మధుమేహం రాకుండా, ఊబకాయం రాకుండా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు యొక్క ప్రయోజనాలు చాలా చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు। మనం అన్నం పళ్ళాన్ని నానా రకాల జంక్ ఫుడ్ ఆక్రమించేస్తున్నటువంటి ఈ రోజుల్లో పనిగట్టుకుని మరీ పీచును ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతోంది। పీచు శాకాహారంలోనే ఉంటుంది, మాంసాహారంలో అస్సలు ఉండదు। పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా తాగాలి। పిల్లలకు కూడా పీచు అవసరమే గాని మరీ పీచు పదార్థాలే ఎక్కువ పెడితే త్వరగా కడుపు నిండినట్లయి ఎక్కువ ఆహారం తీసుకోలేరు, దాంతో శక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు। కాబట్టి పిల్లలకు పీచు పదార్థాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూసుకోవాలి। వీరికి పండ్లు కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది, పైకి పెద్దగా ఏమీ కనబడదు గాని అనాస పండులో కంటే సపోటా పండులో పీచు అధికంగా ఉంటుంది। అలాగే కాయగూరల్లో కంటే ముడిధాన్యం పొట్టు పప్పుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది, అందుకే వీటిని గుర్తించి పూర్తిగా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం। పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుంది గాని మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోగలం, కాబట్టి మన ఆహారంలో కూరగాయల ద్వారానే ఎక్కువగా పీచు వస్తుంది। వీటితో పాటు మరికొన్ని పీచు అధికంగా ఉండే ఆహారాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకు మన అలవాట్లన్నీ మారిపోయాయి। గతంలో ముతక ధాన్యాలు, తృణధాన్యాలు, రకరకాల పండ్లు, ముడిపప్పులు వంటివన్నీ తినేవారు, వాటితో తగినంత పీచు అందేది, కాని ఇప్పుడు బాగా పాలిష్ పట్టిన ధాన్యాలు, పట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్థాలు తీసుకోవడం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి। దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది। ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు। అలా అని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టె లాంటి వాటికి పూర్తిగా మారిపోవడం కష్టం, కాబట్టి మనం తినే ఆహారంలోనే పీచు మోతాదు పెంచుకునేలా అవగాహన పెంచుకుని అందుకు తగ్గట్టుగా మన అలవాట్లు మార్చుకోవడం చాలా మంచిది। ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరానికి పోషకాలను అందిస్తుంది, దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి, అందువలన గుండెపోటు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది। ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది। ఫైబర్ ఫుడ్స్ మలబద్ధకాన్ని, హెమరాయిడ్స్ మరియు డివర్చుక్యులిస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి, అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది, ఒబెసిటీ కంట్రోల్లో ఉంటుంది। మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఓట్స్ లో దొరుకుతుంది, ఉదయాన్నే మన యొక్క ఆహారాన్ని ఓట్స్ తో మొదలు పెట్టడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు। ఓట్స్ ఫైబర్ కంటెంట్ అధికంగా కలిగి ఉంటాయి, ఇందులో సాల్యుబుల్ మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి, ఇది చాలా అత్యంత ఉపయోగకరమైన ఆహారం,
అధికంగా ఓట్స్ ని అల్పాహారంగా తీసుకుంటారు. ఓట్స్ రెండు రకాల ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఒకటి కరిగే ఫైబర్ పాలు, రెండవది కరగని ఫైబర్ పండ్లు. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రిస్తుంది. కరగని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవి ఎక్కువగా పాలు పండ్లు ధాన్యపు గింజల్లో లభిస్తాయి. ఇక లెంటిల్స్ తృణధాన్యాలు, వీటినే పప్పులు కాయధాన్యాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిలో ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. చాలా వర్సిటైల్ ఫుడ్ అని దీన్ని అనొచ్చు. సాంబార్ సలాడ్స్ లో విరివిగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆపిల్ లేదా ఆరెంజ్ వంటి వాటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం వల్ల ఇది ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. క్రూసిఫెరస్ వెజిటబుల్స్, క్యాలిఫ్లవర్, క్యాబేజ్ మరియు బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. న్యూట్రిషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి కావలసిన న్యూట్రిషియన్స్ ను అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ బెర్రీస్. స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, గూస్బెర్రీ ఫైబర్ అధికంగా కలిగి ఉన్నటువంటి ఫ్రూట్స్ గా చెప్పొచ్చు. శరీరానికి అవసరమయ్యే ఫైబర్ బెర్రీస్ నుండి కూడా శరీరానికి అందుతుంది. అవకాడో సాచురేటెడ్ ఫ్యాట్లకు బదులుగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్లను బదిలీ చేయటంలో శక్తివంతంగా పనిచేస్తుంది మరియు బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అవకాడోను మీరు తీసుకునే ఆహారంలో కలుపుకోవటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫ్యాట్లను అందించిన వారు అవుతారు. ఇది చాలా వైటమిన్స్ ను మరియు పోషకాలను అందించి మీరు బరువు తగ్గడంలో మంచి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్లేక్స్ సీడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్లను కలిగి ఉన్న ఫ్లేక్స్ సీడ్స్ బరువును తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. బ్యాలెన్స్డ్ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఫ్లేక్స్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్స్ ఆకలిని తగ్గించి వేస్తాయి మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీరు చక్కెర పదార్థాలను తీసుకునే అవసరం లేకుండా చేస్తాయి. ఇక నెక్స్ట్ మష్రూమ్స్. మష్రూమ్స్ మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్. ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉంది. ఫైబర్ అధికంగా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక గ్రేట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెలరీ. సెలరీ కూడా ఫైబర్ అధికంగా ఉన్నటువంటి ఆహారం. క్యాలరీస్ తక్కువ. కేవలం ఒక కప్పు సెలరీలో 6% డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. రైస్ బ్రాన్. రైస్ బ్రాన్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్ గా శరీరానికి ఫైబర్ అందాలంటే రైస్ బ్రాన్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అంటే తవుడు, బియ్యపు పొట్టు. అండ్ వీటితో పాటుగా మనం కార్న్, వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్, శనగలు, ఇంకా వీట్ బ్రెడ్, బ్రోకలీ, బ్రౌన్ రైస్, బార్లీ, బాదం పప్పులు, ఆపిల్, ఫెర్రీ పండు, ఇలా అన్నిటినీ కూడా మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం వల్ల మనకు ఫైబర్ అనేది పుష్కలంగా అవసరమైనంత వరకు అందుతుంది. అండ్ మనకు వచ్చేటటువంటి ఫైబర్ ప్రాబ్లమ్స్, అంటే ఫైబర్ ని మనం కరెక్ట్ గా తీసుకోకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. మనం చెప్పుకున్నట్టుగానే ఫైబర్ లో జీర్ణమయ్యే ఫైబర్ మరియు జీర్ణం కాని ఫైబర్ రెండు ఉంటాయనుకున్నాం కదా. ఈ రెండు రకాల ఫైబర్ అనేక పండ్లలో మనం కనుగొనొచ్చు అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఈ విధంగా మీ యొక్క డైట్ లో ఫైబర్ కంటెంట్ ని ఇంక్లూడ్ చేసుకుని మీ యొక్క హెల్త్ ని చక్కగా బాగు చేసుకుంటారని, మీ వెయిట్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తారని, అదే విధంగా మలబద్ధక సమస్య నుంచి దూరం అవుతారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.